राष्ट्र उपाध्यक्ष बंडारू सत्यानंदराव विनूत्न रीतिलो निरसन तेलिपारु। टीडीपी अधिनेता चंद्रबाबु अरेस्टुनु निरसिस्तू टीडीपी नायकुलु बीआर अंबेडकर् कोनसीम जिल्ला रावुलपालेंलो रिले निराहार दीक्षनु निर्वहिंचारु। ఈ సందర్భంగా బండారు సత్యానందరావు దున్నపోతుకు వినతి పత్రాన్ని అందజేశారు। అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం దున్నపోతు మాదిరిగా ప్రవర్తిస్తోందని అందుకే దున్నపోతుకు వినతి పత్రాన్ని అందించామని అన్నారు। దున్నపోతు లాంటి వైసీపీ ప్రభుత్వానికి భగవంతుడు బుద్ధిని ప్రసాదించాలని అన్నారు। రాష్ట్రంలో దుర్మార్గపు పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హితవు పలికారు। అభివృద్ధి అడకెక్కింది, పాలన పడకేసింది, ప్రజల్ని గాలి కొదిలేశారు। కేవలం కక్ష సాధింపు చర్యలతోటే ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది, ఒక అరాచక పాలన నడుస్తా ఉంది। వాళ్ళ ప్రతిపక్ష నేతల్ని జైలు పాలు చేయడం, అక్రమ కేసులు పెట్టడమే నిత్యకృత్యంగా మారింది। ఆనాడు మరి ఆవుల పాలిచ్చే ప్రభుత్వాన్ని కాదని దొన్నపోతు లాంటి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నాం। పాలిచ్చే ఆవుని కాదని దొన్నపోతు లాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం। పాలిచ్చే ఆవు అయితే ప్రజలకు న్యాయం చేసేది, దొన్నపోతు లాంటి ప్రభుత్వం వల్ల ఈనాడు దున్నపోతు మదమెక్కి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి వేధిస్తా ఉంది। అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని వేధించడం జరిగింది। ఓ దున్నపోతు లాంటి ప్రభుత్వమా, ఓ దున్నపోతు లాంటి ప్రభుత్వమా, ఓ దున్నపోతు లాంటి ప్రభుత్వమా, నీవు కనీసం మనిషిలా ప్రవర్తించు, ప్రజాస్వామ్యాన్ని కాపాడు, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నడు, ప్రజలు నీకు ఇచ్చిన అధికారం నీ ఇష్టం వచ్చినట్టుగా నియంతలాగా నిరంకుశంగా ప్రతిపక్షాలు లేకుండా చేస్తారంటే ప్రజలు ఊరుకోరు, నీ సంగతి చూస్తారు। ఎప్పటికైనా బుద్ధి జ్ఞానం కలిగి ప్రజాస్వామ్యత పరిపాలన సాగించమని ఈ దున్నపోతు లాంటి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను। ఈ దున్నపోతుకి తెలియజేస్తా ఉన్నాను, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ।